చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ వీధి రౌడీలా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రోడ్డు వెడల్పు కార్యక్రమాలు చేపడితే దాన్ని కూడా ప్రతిపక్ష నేతలు రాజకీయం చేయడం దారుణమని అన్నారు. రాష్ట్రంలోని ప్రజలంతా వైఎస్ జగన్ వెంట ఉన్నారని, ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేసే ప్రతిపక్ష నేతలకు ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలను ఓర్వలేకనే ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం ఆరోపించారు. ఇవాళ చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు, ఈరోజు పవన్ కళ్యాణ్ నిజంగా ఆయన మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఈరోజు ప్రజలు అసహించుకునే పరిస్థితుల్లో ఉండరు. ఒక నాయకుడు, ఎదిగే నాయకుడు ఏ విధంగా ఉండాలి అని ఇంకిత జ్ఞానం కూడా లేని వ్యక్తి ఎవరన్నా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండాలంటే ఒక్క పవన్ కళ్యాణ్ గారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ఒక ఎదిగే నాయకుడు ఎంత సమన్వయంతో ఉండాలి? మరి ఆయన మాట్లాడుతున్న తీరు ఏ విధంగా ఉంది? ఒక వీధి రౌడీలాగా మాట్లాడుతున్నాడు. ఈరోజు ఒక రాజకీయ నాయకుడు, ఒక నేను ముఖ్యమంత్రి అవ్వాలని ఆలోచన ఉన్న నాయకుడు ఏ విధంగా ముందుకెళ్ళాలండి? మరి ఇవాళ ప్రభుత్వంలో ఒక భాగం ఎక్కడ కూడా అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా ఇవాళ కడప నగరంలో కూడా మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు రోడ్డు వైడనింగ్ కార్యక్రమాలు చేస్తున్నాం. ఎక్కడైతే అభివృద్ధి జరగాలంటే ఖచ్చితంగా రోడ్డు వైడనింగ్ కార్యక్రమాలు నిర్వహించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. మరి అలాంటి రోడ్డు వైడనింగ్ కార్యక్రమాలు చేస్తే కూడా దానికి రాజకీయ రంగు పూసి ఈరోజు ఈ నాయకులందరూ కూడా ఈరోజు ఒత్తాసు పలుకుతున్నారు. మరి ఇలాంటి వ్యక్తులకు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ నమ్మరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కానీ ఆయన దత్తపుత్రుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో ఈ రాజకీయ నాయకులు ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితులు ఎప్పుడు లేదు. ఎందుకంటే గతంలో వాళ్ళు ఇదే ప్రజల్ని నమ్మబలికి అధికారంలోకి రావడం జరిగింది. 2014 నుంచి 19 వరకు రెండు కూడా ఇద్దరు కూడా ఆనాడు పవన్ కళ్యాణ్ నేను ప్రశ్నిస్తానని చెప్పి మీరు ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయమని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఎక్కడ ప్రశ్నించాడు 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు? అవినీతమైన ప్రభుత్వంలో ఏనాడు కూడా బయటికి వచ్చి ప్రశ్నించిన పరిస్థితి లేదు. మరి ఇవాళ ఇంత మంచి పరిపాలన కొనసాగుతుంటే, ప్రతి వర్గ ప్రజలకు మేలు జరుగుతుంటే ఈరోజు రోడ్లపైకి వచ్చి మరి ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. ఖబర్దార్ చంద్రబాబు నాయుడు, మరి ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఈరోజు 5 కోట్ల మంది ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నారు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైపు ఉన్నారు. మరి ఇవాళ ఈ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమాలు చేస్తే ఎవరు కూడా సహించే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా వాళ్లకు హెచ్చరిస్తూ, మరి ఇవాళ ఇప్పటికైనా ఒక ప్రతిపక్ష నాయకుని ఏ విధంగా ఉండాలి అనే ఆలోచనలో భాగంగా ముందుకు వెళ్ళండి. ప్రజలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే, ప్రజలకు సంక్షేమ పథకాలు అందకపోతే మరి వాళ్ళ ప్రజల పక్షాన ఉండి మీరు మాట్లాడండి తప్ప, మరి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు దానికి అడ్డుకోవాలి, మరి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి ఏ విధంగా అడ్డుకోవాలి అనే కుటిలమైన ప్రయత్నాలు చేయవద్దని చెప్పి వాళ్ళకి హితవు పలుకుతూ, ఇప్పటికైనా ఆ భగవంతులు వాళ్ళిద్దరికీ మంచి బుద్ధిని ప్రసాదించాలని చెప్పి మరి మీడియా ముఖంగా భగవంతుని కోరుకుంటూ, రాబో రోజుల్లో ఒక మంచి ప్రతిపక్ష నాయకుల పాత్ర పోషించాలని చెప్పి మరి వాళ్ళకందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు.